దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 19వ వచనము. మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సకల సృష్టిని సృష్టించి సమస్త జీవకోటిని పరిపాలించుచు ఏ సమయమునకు ఏ ప్రాణికి ఏది అవసరమో ఆ అక్కరలన్నిటినీ ఎరిగి తన దక్షిణ హస్తమును చాపి ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచు అతి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించుచు మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన మేలులను మనకు దయచేసి దేశము యొక్క ఉన్నతమైన స్థలముల మీద మనలను నిలువబెట్టి భూమి మీదనున్న మనుష్యులందరి దృష్టికి ఖ్యాతిని మంచి పేరును ఆయన మనకు దయచేయాలంటే మొదటిగా మనము సమ్మతించి దేవుని మాటను ఆలకించి ఆయన మనకు చూపించు మార్గములో మన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ అనుసరించి నడుచుకోవాలి. రెండవదిగా మన దేవునికి మనకు ఆటంకములుగా ఉన్న మన పాపదోష అతిక్రమ క్రియలనే అడ్డుగోడలను తొలగించుకుని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మమ్మను ప్రేమించి మంచి పదార్థములను అనుభవించే కృపను మాకు దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.